రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనూ అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. మొన్న ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజు కూడా మరో జిల్లా నుంచి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ తర్వాత ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వెంటనే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ జిల్లాలో ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. టోటల్గా ఇందులో పేర్కొన్నట్టు 55 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 55 పోస్టులలో మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టులు 6 ఉన్నాయి, మినీ అంగన్వాడీ పోస్టులు 12 ఉన్నాయి, ఆ తర్వాత ఆయా పోస్టులు 37 ఉన్నాయి. టోటల్గా 55 ఖాళీలను భర్తీ చేయడానికి ఇక్కడ ICDS PD ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఏం చదివి ఉండాలి అంటే, ఇక్కడ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక మినీ అంగన్వాడీ ఆ తర్వాత ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఇక వయసు ఎంత ఉండాలి అంటే, ఇక్కడ 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ గిరిజనులకు కేటాయించినటువంటి ఖాళీలలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థినులు అవైలబుల్ లేనట్లయితే ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యోగాల భర్తీలో మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే ఖాళీ ఉంటుందో, ఏ ప్రాంతంలోనైతే వేకెన్సీ ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవివాహితులు అంటే పెళ్లి కాని మహిళలు అనర్హులు అని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తారు కాబట్టి. పెళ్ళైన వాళ్ళు ఏ ప్రాంతంలో పర్మనెంట్గా నివసిస్తే ఆ ప్రాంతంలో వీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు ఇందులో రిజర్వేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి అంటే డిజబుల్ పర్సన్స్, ఈ విధంగా రిజర్వేషన్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఎవరికి సంబంధించినటువంటి రిజర్వేషన్లలో ఒక ఖాళీని ఒక ప్రాంతంలో ఎస్సీలకు కేటాయించినట్లయితే, ఒక ప్రాంతంలో బీసీలకు కేటాయించినట్లయితే, ఒక ప్రాంతంలో ఎస్టీలకు కేటాయించినట్లయితే, ఒక ప్రాంతంలో వికలాంగులకు కేటాయించినట్లయితే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీలకు కేటాయిస్తే ఎస్సీలే చేసుకోవాలి, ఎస్టీలకు కేటాయిస్తే ఎస్టీలే చేసుకోవాలి, బీసీలకు కేటాయిస్తే బీసీలే చేసుకోవాలి, వికలాంగులకు కేటాయిస్తే వికలాంగులే చేసుకోవాలి. రిజర్వేషన్ ప్రకారము ఎవరికి కేటాయిస్తే వారు చేసుకోవాలి. ఇతర కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇక తర్వాత ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ 100 మార్కులకు క్రైటీరియా అనేది ఉంటుంది. ఈ 100 మార్కుల క్రైటీరియాలో 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి 50 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక మిగతా 50 మార్కులు దేనికి కేటాయిస్తారు అంటే, ఇక్కడ స్పష్టంగా వినండి మీరు, ఎవరైతే ప్రీ మెట్రిక్ టీచర్ ట్రైనింగ్ను పూర్తి చేసి ఉంటారో వారికి అదనంగా 5 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వితంతువులు, భర్త చనిపోయినటువంటి వితంతువులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి అదనంగా మరో 5 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ వితంతువులు అయి ఉండి వారికి చిన్నపిల్లలు ఉంటారు కదా, అండర్14, 14 సంవత్సరాల చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి మరొక అదనంగా 5 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఇక్కడ అనాథ పిల్లలు పెరిగి పెద్దయి చదువుకున్నటువంటి అనాథ పిల్లలు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఇక్కడ 10 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వికలాంగులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి ఒక 5 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అదనంగా
30 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయితే 50, ఈ అదనంగా 30-80 మార్కులు అయిపోయాయి కదా, ఇంకా 20 మార్కులు అక్కడ ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 100 మార్కులకు సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది. ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రక్రియ గురించి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అంగన్వాడీ ఉద్యోగాలలో లాలూచీలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ప్రెషర్స్ ఉంటుంది, వారి మనుషులనే ఇందులో రిక్రూట్ చేసుకోవాలని, వాళ్ళకి అర్హతలు లేకున్నా కానీ వాళ్ళని అపాయింట్ చేయాలని అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి అనర్హులకు ఈ ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సెలక్షన్ క్రైటీరియా గురించి తెలుసుకున్నట్లయితే వారు ప్రశ్నించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆమె వితంతువు కాదు, ఆమెకు వితంతు చిన్నపిల్లలు లేరు, ఆమె హ్యాండిక్యాప్డ్ కాదు, ఆమె ఫ్రీ మెట్రిక్ టీచర్ ట్రైనింగ్ చేసుకోలేదు, ఆమె అనాథ కాదు, అవన్నీ ఏమీ లేవు, ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు, అవి మాలో ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని మీరు ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సెలక్షన్ క్రైటీరియా గురించి ప్రతి వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ గురించి చెప్పలేదు. ఇక్కడ కంపల్సరీగా ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి. 10వ తరగతి ఉత్తీర్ణత అడిగారు కాబట్టి 10వ తరగతి ఎస్ఎస్సీ మేమో సబ్మిట్ చేయాలి. 7వ తరగతి అడిగారు కాబట్టి 7వ తరగతి సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాలి. ఇక తర్వాత ఇక్కడ వయసును నిరూపించుకోవాలి కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ సర్టిఫికేటా లేదా అనదర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేటా అది సమర్పిస్తే సరిపోతుంది. ఇక తర్వాత ఇందులో రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైతే ఉంటారో వారు వారి వారి కులాలకు సంబంధించినటువంటి కుల సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వితంతువులు అని చెప్పాము కదా, వితంతువులు అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాలి. చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతువులు అయితే ఆ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వికలాంగులు అయితే మాత్రము సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏ ప్రాంతంలో ఖాళీ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దరఖాస్తు చేయాలి. కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ ప్రూఫ్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయవలసి ఉంటుంది. వీటన్నిటి జీరాక్స్ ప్రతులను తీసి వాటిపైన గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి మీరు మీ క్లస్టర్ అనేది ఉంటుంది, మీ సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో సిడిపిఓ గారు ఒకరు ఉంటారు, ఆ సిడిపిఓ కార్యాలయంలో ఈ దరఖాస్తులను మీరు సమర్పించవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సమర్పించాలి అంటే ఈరోజు నుంచి, ఈరోజు 12వ తారీఖు కదా, 12వ తారీఖు నుంచి ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని రసీదు మీరు తప్పకుండా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు.